ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆమె ఎవరో గురించి మాట్లాడితే నువ్వెందుకు నా మీద ఎగురుతున్నావు మిత్రా? ఆవిడ ఎవరో కాదు, లక్కీకి మదర్, లక్కీకి జన్మనిచ్చిన తల్లి. తన గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. లక్కీకి తల్లి అంతే కదా, నీకేమీ కాదుగా, నీకు ఎలాంటి సంబంధం లేదు కదా. అలాంటప్పుడు నువ్వెందుకు ఆవిడ గురించి అంత వకాల్తా పుచ్చుకుంటున్నావు? మనీషా, ఆ అమ్మాయి ఎవరైనా కానీ తన గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు. ఆవిడ గురించి వేలెత్తి చూపించడం పద్ధతి కాదు. ఇక టాపిక్ గురించి వదిలే. భాస్కర్ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను సార్. సార్ పాప ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి మేము చూడొచ్చా? ఒక నిమిషం. లక్కీ, లక్కీ వస్తున్నా నాన్న. ఏమండి, అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది కదండి. అవును సుధా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎవరు వీళ్ళు? వీళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు. నమస్తే చెప్పు. నమస్కారం అండి. జానకి వీళ్ళకి క్వార్టర్స్ చూపించు. అలాగే అయ్య గారు. వెళ్దాం పద. భాస్కర్ ఎందుకు కంగారుగా కనిపిస్తున్నావు? అంటే అమ్మా, అది ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదమ్మా, పాప తల్లి నాకు వైజాగ్లో కనిపించింది. ఏం మాట్లాడుతున్నావు భాస్కర్? పాప తల్లిని చూసావా? అవును సార్. అంటే తను వైజాగ్లో ఉందా? సరే, మీరు క్వార్టర్స్కి వెళ్ళండి. సరే సార్. చెప్పాను కదండి నాకెందుకో ఆందోళనగా ఉందని, ఏదో జరగబోతోందని. దాని ప్రభావం ఏనా ఇదంతా? అరవిందా, నువ్వు ముందు కూల్గా ఉండు. అసలు భాస్కర్ ఎవరిని చూసి ఎవరనుకున్నాడు అంతా త్వరలోనే తెలుస్తుంది. అంతవరకు నువ్వు నిశ్చింతగా ఉండు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.